దేవునికి స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో మనందరం ఇక్కడికి ప్రత్యేకంగా సతీష్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఒక ఉత్సవంగా అదే సమయంలో ఈ ఆలయ ప్రతిష్టలు జరిపించడానికి ఇక్కడ వచ్చున్నాం. అందును బట్టి సంతోషంగా ఉన్న వారందరూ ఎంత గట్టిగా చెప్పగలరో. ఓకే, నేను చెప్పేది శాంతం వినకుండా మీరు అంతలోకే ఎంత గట్టిగా చెప్పగలరో అన్నాను, కొట్టగలరో అనలేదు. ఎంత గట్టిగా చెప్పగలరో అంత గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా ఎడబడని తినపడాలి, ఇంకా బాగా మూడోసారి మూడు పూర్ణహృదయంతో. ఈ హల్లెలూయా మాట పరలోకంలో మారుమోగుతుంటుందండి. ఏ భాష వారైనా ఏ జాతి వారైనా మాట్లాడే ఒకే భాష. దేవునికి స్తోత్రం. చాలా సంతోషంగా ఉంది ఈ సమయంలో ఉండడానికి. సాధారణంగా నేను ఆదివారం ఎప్పుడు సంఘం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను, కానీ ఈ ప్రత్యేకమైన సందర్భంగా ఈ సాయంత్రం ఇక్కడ ఉండడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకే స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యంలోనికి వెళదాం. నేను ఇంకా ఎక్కువగా మిగిలిన విషయాలు చెప్పకుండా వాక్యంలో నుండే దేవుడు మనతో మాట్లాడతాడు కనుక ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయో ఒకసారి చూడాలనుకుంటున్నానండి. తెరిచి చూపిస్తారా? ఎందుకంటే మీకు కనపడతలేదు, నల్లట్ట కదా. ఇప్పుడు చూడండి. ఆహా, ఆ వీడియో తీసేవాళ్ళు కొంచెం చూపించండి వాళ్ళ బైబిల్ వాళ్ళకి. వాళ్ళ ముఖాలు ఎంత బాగున్నాయో బైబిల్ కింద చూపించండి. కల్వరి టెంపుల్ అంతా బైబిళ్ళమయం. సరిపోదు, చప్పట్లు కొడతాం కాదు. భారతదేశమంతా బైబిళ్ళమయం అయ్యే వరకు మనం కంకణం కట్టుకోవాలి. మేము ఎక్కడ ఉజ్జీవ సభలు జరిపించినా బైబిళ్ళు చూపించమంటాను. విజయవాడలో, హైదరాబాద్లో, వైజాగ్లో, అన్ని పట్టణాల్లో ఎన్ని బైబిళ్ళు చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. భారతదేశంలో ఇంతమంది బైబిళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉన్నాం కదా, మనందరం కలిసి ఏం చేస్తున్నాం అనిపిస్తుంది. బైబిల్ ఉన్నవాడు నీ బైబిల్తో ఇతరులను ప్రభావితం చేయాలి. ద బెస్ట్ గిఫ్ట్ ఎవరైనా ఎవరికైనా ఇవ్వదలుచుకుంటే అది బైబిల్ అండి. వెడ్డింగ్ కానీ, ఒక బర్త్డే కానీ, ఒక ఫంక్షన్కి కానీ మీరు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా క్రైస్తవేతరులకు, ఆల్రెడీ బైబిల్ ఉన్న వాళ్ళకి బైబిల్ ఇస్తా కూర్చోకండి, చీపు కదరకొద్దని. క్రైస్తవేతరుల దగ్గరకు వెళ్ళినప్పుడు ఒక బైబిల్ ఇవ్వండి. మేము ఎంతోమంది సాయిబాబా భక్తులకి, అయ్యప్ప భక్తులకి బైబిల్ ప్రజెంటేషన్ చేశాం అనుకోకుండా, వాళ్ళు అది చదివి ప్రభువుని రక్షకుడిగా తెలుసుకున్నారు, నిజ దేవుణ్ణి తెలుసుకున్నారు. మన దేశంలో కావలసినంత భక్తి ఉందండి. సత్యాన్వేషణలో ప్రజలు ఉన్నారు, సత్యం ఏదో తెలియటం లేదు. యేసుక్రీస్తుని గురించి సరిగా మనం వారికి తెలియజేస్తే వారు క్రీస్తును నమ్ముకొని ప్రభు బిడ్డలు అవుతారు. ఈరోజు ఒక ప్రత్యేకమైన మాట దేవుడిచ్చున్నాడు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, ఫస్ట్ క్రానికల్స్ 4:10. దినవృత్తాంతాలు 4:9-10 కూడా చదువుకుందామండి. మొదటి దినవృత్తాంతములు 4:9-10. ఇది సారీ ఇఫ్ యు హ్యావ్ క్లోజ్ అయిపోయింది. ఇఫ్ యు న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ బైబిల్ ఎవరి దగ్గర ఉందండి, ఇంగ్లీష్ బైబిల్, లేకపోతే ఐ విల్ రీడ్ ఇట్ ఫర్ యూ. ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ ఇంగ్లీష్ బైబిల్ దాన్ ఇన్ తెలుగు. దట్స్ వై లెట్ అస్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, దెన్ వీ గో బ్యాక్ టు ద తెలుగు.
ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద సెల్ ఫోన్ అండ్ ఇన్నోవేటేస్. తొందరగా ఇట్ గోస్ లైక్ దిస్. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 4:10. 9 కూడా కావాలి నాకు. ఓకే, లెట్ మీ గో విత్ 10. Jabez cried out to the Lord of God of Israel, "Oh, thou you would bless me and enlarge my territories. Let your hand be with me and keep me from harm so that I will be free from pain." I read it once again. Jabez cried out to the Lord God of Israel, "Oh, that you would bless me, and enlarge my territories. Let your hand be with me, and keep me from harm and pain." And the Bible says, God granted his request. This is the promise for Satish Kumar. This is the prayer of Satish Kumar. This should be the prayer of everybody. Very simple prayer. Bless me. Enlarge my territories. Let your hand be with me. Keep me from harm and pain. And God requested his prayer. Telugulo chudam. మీలో కొంతమంది తెలుగు అర్థం ఇంగ్లీష్ అర్థం కాలేదనుకుంటే ఎక్కువ చాపట్లు కొట్టలేదు. ఓకే, ఎబ్బేజు ఇస్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఈ ఎబ్బేజు ప్రార్థనకి ఇంత వెంటనే ఇంత త్వరితముగా దేవుడు ఎందుకు జవాబిచ్చాడు? మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తుంటాం, చాలాసార్లు దేవుణ్ణి అవి ఇవి అడుగుతుంటాం, ఎన్నో కోరుకుంటుంటాం, కానీ ఎంతమంది ప్రార్థనలకు వెంటనే జవాబు దొరుకుతుంది? కొంతమందికి 6 నెలలు 3 నెలలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుంటుంది. అయితే ఎబ్బేజు ప్రార్థనను వెంటనే దేవుడు గ్రాంట్ చేసేసాడు. వెంటనే ఓకే, నువ్వేం అడిగావు అది నేను ఇచ్చేశాను, నీ ప్రార్థన నేను విన్నానన్నాడు. ఎందువలన అంటే, ఈ ప్రార్థనలో ఉన్న ముఖ్యమైన విషయాన్ని గమనించండి. ఈ ఎబ్బేజు ఎవరు? 9వ వచనం చేత తెలుస్తుందండి, ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనత పొందిన వాడై ఉండను, వేదన పడి ఇతని కంటినిని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టను. చాలామంది తన్నదమ్ములు ఉన్నారు ఎబ్బేజుకి, కానీ ఈ తల్లి ఈ ఎబ్బేజును కన్నప్పుడు చాలా వేదన పడింది, ప్రయాసపడింది. సాధారణంగా ఒక తల్లి ప్రసవ వేదన పడకుండా ఒక బిడ్డకు జన్మమివ్వలేదు. అయితే కొందరు తల్లులు ఆ గర్భంలో ఉన్న బిడ్డ తిరగబడటం వలనో, తల్లకిందులు ఉండటం వలనో, పేగు మెడలో తగిలించుకోవటం వలనో, లేక బరువు ఎక్కువగా ఉండటం వలనో, మరి అనేక కారణాలను బట్టి మరి ఎక్కువగా ప్రసవ వేదన పడవలసి వస్తుంది. అంటే ఈ దినాల్లో సిజరన్ చేసేస్తున్నారు, సులభంగా అయిపోతుంది అనుకోండి, కానీ పూర్వదినాల్లో ఒక తల్లిని ఎంతో వేదన తట్టుకొని ముఖమంతా వాసిపోయి కన్నీళ్లతో నిండిపోయి ప్రసవ వేదనతో బిడ్డను కనేది. ఈ తల్లి చాలామంది బిడ్డలను కనింది ఆ పైన చూస్తే, కానీ ఈ బిడ్డ ప్రసవ వేదనతో, ఎక్కువ వేదనతో కన్నది కాబట్టి ఆ బిడ్డకు వేదన, ఎబ్బేజు అంటే వేదన అని అర్థం, అని పేరు పెట్టింది. నాకెందుకో ఈ వాక్యం చదివినప్పుడు మన సతీష్ కుమార్ గారి గుర్తొచ్చారు. ఇవాళ మా అక్కను అడిగాను, మనసు అక్క సతీష్ కుమార్ గారి మదర్. అక్క, సతీష్ కుమార్ పుట్టినప్పుడు సులభంగా పుట్టాడా, కష్టపడ్డావా అని.
ముగ్గురు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె, సతీష్ కుమార్ నాలుగోవాడు చిన్నవాడు. ముగ్గురికి ముగ్గురు బిడ్డలప్పుడు సులభంగా నేను ప్రసవించాను. సతీష్ కుమార్ తలకిందులుగా ఉన్నాడు. మా ఇంకొక అక్క డాక్టర్ గారు, డాక్టర్ కళ్యాణి, ఏంటో నలుగు ముగ్గురు బిడ్డలను కనిన తర్వాత నాలుగో బిడ్డ కోసం ఏంటి ఇంత బాధపడుతున్నావు అని ఆమె డాక్టర్ అమ్మగారు చెప్తున్నా, చాలా ప్రసవ వేదన పడి సర్జరీ అవసరం లేకుండా ప్రసవ వేదనతో బిడ్డను కన్నాను అని చెప్పారు. నేను అనుకున్నాను సతీష్ కుమార్ గారికి ఎబ్బేజు అని పేరు పెడితే బాగుంటుంది ఏమో అని. వేదనతో బయటకు వచ్చిన బిడ్డ దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని చూశాడు. ఆ బిడ్డ కన్నప్పుడు ఆ తల్లి ఇలాగ ఒక పెద్ద మందిరానికి తన ద్వారా ఏమంటాం శంకుస్థాపన అనేది హిందువులు మన భారతదేశంలో మాట, పునాది మూలరాయి వేయిస్తారని అనుకొని ఉండరు. చాలా సంతోషమైంది నాకు ఆ తల్లి చేత పునాది రాయి వేసినప్పుడు తను పడిన వేదన ఫలితం ఈ రోజున ఇంత ఆనందం, ఇంత గొప్ప కార్యం జరిగిందని చూసి ఆ తల్లి గుండె సంతోషంతో నిండుంది. ఆ బిడ్డకు ప్రత్యేకంగా పేరు పెట్టింది. ఇక్కడ కూడా ఈ తల్లి, ఆమె అతని సహోదరులందరిలోనూ దేవుడు ఆయన్ని హెచ్చించాడు. ఇది కూడా ఆయన పట్ల నిజమైంది. అయితే ఇక్కడ ఒక ప్రార్థన, గా లార్డ్ సింపుల్గా చెప్తే బ్లెస్ మీ, బ్లెస్ మై వర్క్, లెట్ యువర్ హ్యాండ్ బి విత్ మీ, కీప్ మీ ఫ్రమ్ హార్మ్ అండ్ పెయిన్. సింపుల్, ప్రభు నన్ను ఆశీర్వదించు, నా పనిని దీవించు. ఎన్లార్జ్ మై టెరిటరీస్ అంటే అర్థం ఏంటి? ఎవరు కూర్చుంటే పెద్ద పందిరోలు వచ్చేస్తాయి అనుకుంటున్నారా? ఎవరు కూర్చుంటే మనకు ఆశీర్వాదం పరలోకం నుంచి దేవుడు బకెట్లు బకెట్లు బిందులు బిందులు కుమరించేస్తాడు అనుకుంటున్నారా? చాలామంది అలాగే అనుకుంటున్నారు. ఆశీర్వాదం అంటే ఏం మనం చేయక్కర్లేదు, దేవుడా ఆశీర్వదించంటే గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే వెలిగినట్టుగా వెలుగుద్దు అనుకుంటున్నారు. వెలుగుద్దా వెలగద్దా? వెలుగుద్దా అరిపోద్దా? పర్లేదండి, ఒక కుక్క వచ్చింది, మీరేం కంగారు పడద్దు. పర్లోక రాజ్యంలోని కుక్కలు వెళ్ళవు. మీటింగ్లకు మాత్రం ఎట్టన దగ్గరకు వస్తుంది అది, మన సొంత కుక్కో బయట కుక్కో తెలియదు. కానీ మీరు ఎంత గమనంగా వాక్యం వింటున్నారో అని చెప్పి టెస్టింగ్ కోసం దేవుడు అనుమతిస్తారు. మీలో కొంతమంది ఎప్పుడు కుక్కను చూసినట్లు లేదు కాబట్టి తీరిగ్గా అటు చూస్తున్నారు, ఎబేజ్ కంటే కుక్కే బాగుంది అని. ఓకే, అది వెళ్ళిపోయిన తర్వాత బ్లెస్ మీ, దేవానన్ను ఆశీర్వదించు. ఏమంటే ఒక ఆశీర్వాదం కోసం దేవుణ్ణి అడగటం, దేవుని ఆశీర్వాదం కోసం అడగటం, బ్లెస్ మీ సింపుల్ ప్రేయర్. దీని గురించి నేను డీప్గా కొంచెం ఆలోచన చేస్తే, ఇఫ్ గాడ్ బ్లెస్సెస్ మీ వాట్ హ్యాపెన్స్, ఐ విల్ బీ ఏ బ్లెస్సింగ్ టు అదర్స్. దేవుని నన్ను ఆశీర్వదించు అని అడగడానికి అర్థం ఏంటంటే నా ద్వారా అనేకుల్ని ఆశీర్వదించు అని అడగటం. ఆ ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుంది. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదించదను, నిన్ను జనములకు ఆశీర్వాదంగా చేసేదను. దేవుని నన్ను ఆశీర్వదించు అని ఒక వ్యక్తి ప్రార్థించినప్పుడు, నీవు ఆశీర్వదించినప్పుడు వారిలో ఒంటరిగా ఉన్నవాడు 1000 మంది అవుతాడు, ఎన్నిక లేనివాడు ఒక గొప్ప జనాంగం అవుతాడు అన్నది దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నిజమైన బ్లెస్సింగ్ అనేది మనమేదో ఎక్కువ డబ్బు వస్తువులు ఆస్తులు పెట్టుకొని ఉండడం కాదండి. మన యొక్క ఆస్తి ద్వారా లేక మన యొక్క సామర్థ్యం ద్వారా, మనం ఆశీర్వదించబడటం ద్వారా అనేక వేల మంది ఆశీర్వదించబడటం, అదే చూస్తున్నాం ఈ రోజున కల్వరి టెంపుల్లో. సతీష్ కుమార్ని దేవుడు ఆశీర్వదిస్తే ఆయన అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతున్నాడు. మీరు కూడా అడగండి, ప్రభువా నన్ను ఆశీర్వదించు, కనీసం నా ఇంటి వారికి నన్ను ఆశీర్వాదకరంగా చేయి, నా జాతి వారికి నన్ను ఆశీర్వాదకరంగా చేయి, నా దేశములకు నన్ను ఆశీర్వాదకరంగా చేయి అని మనం ప్రార్థించడం నేర్చుకోవాలి. అటువంటి ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుంది. కానీ మనలో చాలామంది మీ నన్ను ఆశీర్వదించమని అడగటం ఏమో కానీ నాకు ఒక కారు ఇయ్యి అంటాం. నీకో కారు ఇస్తే ఊళ్ళో వాళ్ళందరూ తిరుగుతారా, నువ్వు తిరుగుతావా? నువ్వే తిరిగి పెట్రోల్ పోసుకోలేక అప్పులు చేస్తావు, లేకపోతే యాక్సిడెంట్ చేసుకొని తిప్పలు పడతావు.
నాకు అది ఇది అని మనం స్పెసిఫిక్గా కొన్ని వస్తువులు అడుగుతున్నాం కానీ నన్ను ఆశీర్వదించు. ఎప్పుడైతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో మనకు అన్నీ ఉంటాయి, మనం అనేకులకు ఉపయోగకరంగా ఉంటాం. ఎబ్బేజు ఒక ఉన్నతమైన ప్రార్థన చేస్తున్నాడు, గాడ్ బ్లెస్ మీ. రెండోది ఆయన అంటున్నాడు, ఎన్లార్జ్ మై టెరిటరీస్, నా సరిహద్దులను పెంచు. నిజమైన ఆశీర్వాదం ఒక గ్రోత్ అండి. ఇంతవరకు బ్లెస్సింగ్ అని అక్కడ ఉండిపోయేది కాదు. బ్లెస్సింగ్ అనేది గోయింగ్ ఆన్ పెద్దదవుతూ ఎక్కువ అవుతూనే ఉంటుంది, స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. ఆశీర్వాదము హద్దులు, ఆశీర్వాదానికి హద్దులు లేవు. దీన్ని ఇంకొక ట్రాన్స్లేషన్లో నేను చదివాను, ఎన్లార్జ్ మై టెరిటరీస్ అనే దానికి బ్లెస్ మై వర్క్. మీరు ఎక్కడ పని చేస్తున్నారో అక్కడ మీ పనిలో మీరు ఆశీర్వదించబడితే ఆటోమేటిక్గా మీ రాబడి పెరుగుద్ది, మీ ప్రఖ్యాతి పెరుగుద్ది, మీ పొజిషన్ పెరుగుద్ది, అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతారు. దేవుని బిడ్డలు కష్టపడి పని చేయాలి. ఇలాంటి ఒక ఆలయాన్ని ఇక్కడ కట్టడానికి పూనుకున్నప్పుడు ఎన్ని పనులు ఉంటాయో, ఎంత పని చేయాలో, ఎంత ఆలోచించాలో, ఎంత ప్లాన్ చేయాలో, ఎంత ప్రణాళిక చేయాలో, ఎంత ప్రార్థన చేయాలో, ఎంత మాన్యువల్గా చేతులతో పని చేయాలో, ఎంతమంది చేయించాలో అనేది ఒకసారి ఆలోచన చేయండి. మనలో చాలామంది ఓ చిన్న ఇల్లు కట్టుకోవడానికి ముప్పు తిప్పలు పడుతున్నాం. ఒక పని ఇంటికి పునాదేశామండి, పని ఆగిపోయిందండి, ప్రార్థన చేయమని నన్ను చాలామంది అడుగుతుంటారు. స్లాబ్ దాకా వచ్చి ఆగిపోయిందండి, మూడేళ్ళు అయిందండి, అలాగే ఉందంటున్నారు. ఓ చిన్న రెండు గదులు ఇల్లు కట్టడమే అంత కష్టమైన ఈ దినాలలో, ఇంత పెద్ద ఆలయానికి పునాది వేసి, ఇంత స్థలాన్ని ఆక్రమించి, విశ్వాసంతో అడుగుపెట్టి స్థలం నీకు ఇస్తానన్న దానిని బట్టి ప్రార్థనాపూర్వకంగా అడుగుపెట్టి స్వాధీనపరుచుకొని కన్నీటితో ప్రార్థనతో ఈ స్థలాన్ని పవిత్రపరుస్తూ నింపుతూ అంధకార దురాత్మ సమూహాలను పారద్రోలుతూ దేవుని నామానికి మహిమ కలిగిన ఒక ఆలయం ఇక్కడ కావాలని ఆశపడటం అనేది స్వార్థం కాదండి, ఇది సంకుచితమైంది కాదు. చాలామంది నాకు కావాలనుకుంటారు కానీ నా దేవునికి కావాలి. వాచ్మ్యాన్ని అనే భక్తుడు అన్నాడు, ఐ వాంట్ నథింగ్ ఫర్ మై సెల్ఫ్, నా కొరకు నాకేమీ వద్దు. అంతటితో ఆగలేదండి, ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్, నా క్రీస్తు కొరకు నాకు అన్నీ కావాలి. భూమిలో ఉన్న శ్రేష్టమైనవన్నీ మనమేనండి, భూమి దాని సంపూర్ణత నాదన్నాడు ప్రభు, వెండి నాది, బంగారం నాదన్నాడు ప్రభు. ఆయన నమ్ముకున్న వారు అడుక్కు తినని వారిగా, దరిద్రులుగా, ఏమి లేని వారుగా ఉండాలనటం దేవుని ఉద్దేశం కాదు. కానీ మన గురి డబ్బు మీద, మన గురి భూమి మీద, మన గురి వెండి బంగారం మీద ఉంచకూడదు. మన దేవుడు ప్రభువే. ఎన్లార్జ్ మై టెరిటరీస్, ప్రభువా నా జీవితంలో అభివృద్ధిని దయచేయి, ఉద్యోగంలో అభివృద్ధి, రాబడిలో అభివృద్ధి, కుటుంబంలో అభివృద్ధి. ఎంతోమంది గర్భఫలం లేక వివాహమైన తర్వాత కుటుంబం ఇద్దరిద్దరుగానే మిగిలిపోతున్నారు. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నీవు గర్భఫలం పొందుతావు, నీ కుటుంబంలో అత్యధికమైన వారు వృద్ధి చెందుతారు, ఆశీర్వదించబడతారు. ఎబ్బేజు ప్రార్థన మనం చూసినప్పుడు, నన్ను ఆశీర్వదించు, నా పనిని ఆశీర్వదించు, నా వృత్తిని ఆశీర్వదించు, నా ఆలోచనలను సఫలపరచు, నా హృదయవాంఛలు తీర్చు అని ప్రార్థన చేయటం ఉన్నతమైనది. మూడవ మాట, నీ చేయి నాకు తోడుంచు, లెట్ యువర్ హ్యాండ్ బీ విత్ మీ. ఏమన్నారు ఇంగ్లీష్లో, తెలుగులో ఏముందండి? ఈ తెలుగు ఇంగ్లీష్ కన్ఫ్యూజ్ అవుతుందా, నేను ఎప్పుడు తెలుగులో ఇంగ్లీష్, ఇంగ్లీష్లో తెలుగు వాడను, కానీ ఇది తప్పనిసరి అయింది ఇవాళ. నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయము. ఎబేజ్ ఏమడుగుతున్నాడు, నన్ను ఆశీర్దించి వెళ్ళిపో ప్రభా అన్నాడా? మనలో చాలామంది ఆశీర్వదించండి పోతామంటుంటారు, చెయ్యి పెట్టండి పోతామంటుంటారు. కొంతమంది ప్రార్థనకు వచ్చిన వాడు ఆశీర్వాదం అంటే గబక్కనాడు తీసుకొని పరిగెత్తుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అది కాదు ఆశీర్వాదం, నన్ను ఆశీర్వదించు, నన్ను నా పనిని ఆశీర్వదించు, నీ చెయ్యి నాతోటే ఉంచు. ఆయన చెయ్యి ఉంటే ఆయన ఎక్కడున్నాడు? నీ చెయ్యి ఒక చేతుల్లో ఉంటే నువ్వెక్కడున్నావు? ఏంటంటే అర్థం కాలేదా? మీ చెయ్యి ఒకరు పట్టుకుంటే మీరు ఎక్కడున్నారంటున్నాను, వారి పక్కనే ఉన్నారండి. ఇంతసేపు చెప్పాలా? మీ చెయ్యి ఒకళ్ళు పట్టుకుంటే మీరు ఎక్కడున్నారు, వారి పక్కనే ఉన్నారు. అంటే ఏమడుగుతున్నాడు? దేవా నువ్వు నా పక్కనే ఉండు, నువ్వు నాతోటే ఉండు, నీ చేయి నాకు తోడియ్యి, నీ చేయి నా మీద నుండి తీసేయొద్దు, నీ హస్తము
ఏం హస్తం అండి? ఆయన హస్తం మన లాంటిది కాదు, మన హస్తం లాంటిది కాదు. ఆయన హస్తం 7 నక్షత్రాలు పట్టుకుందంట. ఆ హస్తం 1 నక్షత్రమే పట్టుకో ఎక్కడుందో తెలియలేదు, ఎంత దూరంలో ఉంది అది. 2-3 సంవత్సరాలు పడుతుంది ఆ వెలుగు కిరణాలు కిందకు రావడానికి. 1,866 మైళ్ళు వేగంతో వెలుగు ప్రసరిస్తుంది. అంత దూరంలో ఉన్నాయి అంత పెద్ద నక్షత్రాలు, ఒకటిగా చూసి మనం పట్టుకోలేము ఆయన. కానీ ఆయన హస్తము 7 నక్షత్రాలు పట్టుకుందంటే ఇక నిమేష హౌపిగిటేస్. ఆ హస్తము నీకు తోడుగా ఉన్నప్పుడు, అంత హస్తం కింద నువ్వు ఉన్నప్పుడు అంతా నీదే, ఏది కావాలన్నా నీదే. ఎంత గొప్ప కోరికను కోరుతున్నాడో చూసారా? అతని కోరిక స్వార్థపూరితమైంది కాదు, సంకుచితమైంది కాదు. అదే సమయంలో దేవుని మహిమపరచటానికి, దేవుని నామాన్ని బయలుపరచటానికి, శత్రువులను జయించడానికి ఎబ్బేజు ప్రయాసపడ్డాడు. నీ చేయి నాకు తోడుగా ఉంచు, నువ్వు నాకు తోడుగా ఉండవు. బ్లెస్సింగ్ అనేది దేవుడు మనకు తోడుగా ఉండటం అండి. ఆనాడు ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉన్నాడు, యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళు అత్యధికంగా దీవించబడ్డారు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు కావలసిన అన్నీ మనతో ఉంటాయి. సాధారణంగా చాలామంది ఇంతకుముందు కాలం, పూర్వకాలం అండి, నేను ముగించేస్తున్నాను కొద్ది నిమిషాలండి, మీలో కొంతమందికి ఫస్ట్ టైం అన్నట్టుంది, వెరీ ఫ్యూ మినిట్స్. ముఖ్యమైన విషయం ఉందండి, సతీష్ కుమార్ గారి బర్త్డే వాళ్ళు మర్చిపోకండి. ఓకే, కొంతమంది ఇళ్లల్లో పూర్వకాలండి, మా నాన్న సంగతి చెప్తాను లేకపోతే నా సంగతి చెప్తాను. సాధారణంగా డబ్బులన్నీ మా దగ్గరే ఉంచుకుంటాం. నా భార్యకి కానీ బిడ్డలకు కానీ డబ్బు కావాలంటే ఎప్పుడు కావాలో, ఎందుకు కావాలో, ఎంత కావాలో అంతే ఇస్తాను నేను. కానీ ఎప్పుడైనా నేను బయట ఊరికి వెళ్ళిపోయినప్పుడు, 4 రోజులు 5 రోజులు ఊరికి వెళ్తే 4 రోజులకి ఎంత ఖర్చు అవుద్దో, ఏమేమి అవసరతలు ఉన్నాయో అంతా ఇంచుమించు క్యాలిక్యులేట్ చేసి డబ్బులు ఇచ్చేస్తాను. ఇవ్వండి, ఈ సిస్టమ్ ఎవరు ఫాలో చేయరేమో ఇప్పుడు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, ప్రభా ఆశీర్వదించు అంటే 1 సంవత్సరానికి కావాల్సిన జీతం నీకు ఇచ్చేసి వెళ్ళిపో ప్రభా ఆకాశానికి, మళ్ళీ రారా ఆయన, ఈ సంవత్సరంలోగా నాకు సంవత్సరానికి ఎంత కావాలి ఇది ఇచ్చిపో, సంవత్సరం ఆదాయం నాకు ఆశీర్వదించు నువ్వు వెళ్ళిపో అన్నట్టు ఈ రోజున భక్తులు ఉంటున్నారు. కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం అడగాల్సిన అవసరం లేదు. ఎప్పుడు 5 రూపాయలు కావాలో, ప్రభా 5 రూపాయలు అదిగో తీసుకో, ప్రభా 5 కోట్లు అన్న దగ్గర లేవరు పరా అంటాడు. మనం అంటాం ఆయన అండో 5 కోట్ల ఎందుకు, నీ కొరకే ఇచ్చుకో తీసుకో. ప్రభా 50 కోట్లు కావాలి తీసుకో. ఏమండి, ఆయన నీతో ఉన్నప్పుడు, భూమి నాది దాని సంపూర్ణత నాది అన్నప్పుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేనప్పుడు, నువ్వు రేపటి గురించి దిగులుపడాల్సిన అవసరం లేదు. అందుకని ఎప్పుడు ఏది కావాలో, అది 5 అయినా 10 అయినా 1000 అయినా 1,00,000 అయినా ఎప్పుడు ఏది కావాలో అది నీ పక్కనే ఉంటే ప్రభు నీకు ఇస్తాడు. ఆయన చెయ్యి నీ దగ్గరుంటే ఆయన చెయ్యి నీ సమస్తమైన అవసరతలు తీరుస్తుంది. అది ఒక విశ్వాసి చేయవలసిన ప్రార్థన, ఒక విశ్వాసి దేవుని మీద ఉంచవలసిన నమ్మిక, ఒక దైవ సేవకుడు దేవుని మీద ఉంచవలసిన నమ్మిక. డబ్బు ముందు పెట్టుకొని, బడ్జెట్ పెట్టుకొని, మనుషులను నమ్ముకొని పని ప్రారంభించడం కాదండి. దేవుడు చెయ్యమన్నది చేస్తూ పోతుంటే దేవుడు ఇస్తూ ఉంటాడనేది నా విశ్వాసం. అదే విశ్వాసమును ఈ రోజున చూస్తూ ఉన్నాం ఈ కల్వరి టెంపుల్లో, దేవుడు సహాయం చేస్తాడని. ఇలాంటి స్థలం చూసినప్పుడు, ఇలాంటి ఏర్పాట్లు చూసినప్పుడు కొంతమంది, చాలామంది ఆనందిస్తారు, కొంతమంది కుళ్ళుకుంటారు. ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఆ స్టేజ్ అంతా డబ్బులే. నువ్వెంత ఇచ్చావు? నేనివ్వాల. ఎవరు ఇచ్చారు? అందరు ఇస్తున్నారు. ఆ అందరిని అడగండి ఎవరు ఇచ్చారు, ఏమో అందరు ఇస్తున్నారట. నేను గమనించారండి, ఇచ్చినోడు కృతజ్ఞత కలిగి మాట్లాడడం, ఇవ్వనోడు మాత్రం ఓ గోలగోలు చేస్తుంటాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఒక పని జరుగుతున్నప్పుడు డోంట్ క్రిటిసైజ్, ఇట్స్ నాట్ యువర్ బిజినెస్. దేవుని సేవకులు తప్పు చేస్తున్నారో రైట్ చేస్తున్నారో అనే సంగతి నీ పని కాదు. గాడ్ విల్ జడ్జ్ హిజ్ ఓన్ సర్వెంట్స్, డోంట్ వరీ అబౌట్ ఇట్. దేవుడు తన సేవకులను తీర్పు తీరుస్తాడు, నీకు అవసరం లేదు. నీ పని ఏంటంటే చేతనైతే ప్రోత్సహించు, ప్రార్థించు, సహకరించు,
అంత మటుకే పరుని సేవకుని విమర్శించుటకు తీర్పు తీర్చుటకు నీకేం పని? నా సేవకుడు నేనేమన్నా చేసుకుంటా, నా సేవకుడు నన్ను మోసగిస్తే, నా సేవకుడు నన్ను అన్యాయం చేస్తే, నా సేవకుడు నన్ను దగ్గర దోచుకుంటే నేను చూసుకుంటా, నీకెందుకు ఆ సంగతి అంటాడు దేవుడు. అందుకని మనకు అవసరంలా, ఏ దేవుని సేవకుడిని దయచేసి అభిషేకించబడిన సేవలో ఉన్న వారిని ఎవరినైనా సరే విమర్శించవద్దు. వాళ్ళలో లోపాలు ఉండొచ్చు, తప్పులు ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు, లేకపోతే మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు, కానీ మన పని కాదు అది, అది దేవుడు చూసుకుంటాడు. మన పని విశ్వాసం నేర్చుకోవటం. ఆశ్చర్యం కలుగుతుంది. ఓ చిన్న చర్చిని మెయింటైన్ చేయడానికి నేను ఎన్ని తిప్పలు పడతానండి చెన్నైలో, ఓ చిన్న కాంగ్రిగేషన్ మెయింటైన్ చేయడానికి ఎన్ని తిప్పలు పడతాను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇంత క్రౌడ్ని, ఇన్ని విషయాలను ఒక్క వ్యక్తి ఎలా చేయగలుగుతున్నాడు, ఎలా చేయగలుగుతున్నాడు నాకు తెలుసు. అది ఆయన సొంత శక్తి కాదు, దేవుని హస్తం తోడుగా ఉండమని. అదర్వైజ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. దేవుని హస్తం తోడై ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఏమి దేవుని కొరకు ఎంత ఉన్నతమైన వాటిని మనం యోచిస్తామో, ఆలోచిస్తామో, ప్రయాసపడతామో, ఆ పనులు దేవుడు దీవిస్తాడు, ఆ పనులు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన హస్తం తోడున్నప్పుడు అది గాఢాంధకారంలో అయినా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు. చివరిగా అంటున్నాడు యోబేజు 4వ వచనం, కీప్ మీ ఫ్రమ్ హార్మ్ అండ్ పెయిన్. తెలుగులో కీడు రాకుండా నన్ను తప్పించు. ఈ తెలుగులో అదే ఈ వాక్యం అంత స్పెసిఫిక్గా లేదండి, రెండు మాటలను ఇంగ్లీష్లో చక్క, హార్మ్ అండ్ పెయిన్. కీడు అని ఇచ్చారంటే కీడు నుండి, నొప్పి నుండి అని రావాలి, లేకపోతే విపత్తు నుండి. హామ్ అంటే అపాయం నుండి, బాధ నుండి నన్ను తప్పించు. ఇలాంటి ఒక దేవుని కొరకు ఇలాంటి పనులు పూనుకున్నప్పుడు చాలా అపాయాలు ఉంటాయండి. స్వజనుల ద్వారా, బయట జనుల ద్వారా, అనేక రకాలుగా దేవుని కొరకు ఏదైనా ఎవరైనా పూనుకుంటే అది ఆటంకపరచడానికి సాతానుడు అనేకమైన బాధలు కలుగజేస్తాడు, ఆటంకాలు కలుగజేస్తాడు, అపాయాలు కలుగజేస్తాడు, అభ్యంతరాలు కలుగజేస్తాడు. అందుకని ముందే వేడుకుంటున్నాడు, ప్రభువా నన్ను అపాయాల నుండి తప్పించు, నొప్పి నుండి తప్పించు. ఆయన పేరే నొప్పి. ఏం పేరు? ఎబ్బేజు అంటే వేదన, బాధ. ఏమండి, ఒక దైవజనుడు వేదన పడకుండా, బాధ పడకుండా, కన్నీరు కార్చకుండా సేవ చేయగలరనుకుంటున్నారా? ఏమో నాకు తెలియదు, కొందరు అలా చేస్తున్నారేమో. కానీ నిజమైన సేవ కన్నీరు, చెమట, విశ్వాస పోరాటం, అంధకార శక్తులతో, దురాత్మల శక్తులతో పోరాటం. పోరాటం లేకుండా జయం లేదండి మనకు, ప్రయాస లేకుండా ఫలితం లేదు మనకి. కాబట్టి ప్రయాసపడుతున్నప్పుడు ప్రభువా నొప్పి నుండి నన్ను తప్పించు. ఈ రోజున మనుషుల కండి నొప్పే వద్దు, నొప్పి లేకుండా అన్నీ ఆటోమేటిక్గా ఇన్స్టెంట్గా జరిగిపోవాలి. ఏమండి, అందుకనే ఈ పెయిన్ అనేది బ్లెస్సింగ్. మనకి పెయిన్, నొప్పి అనేది ఒక ఆశీర్వాదకరంగా ఇచ్చాడు దేవుడు. అర్థమవుతుంది, అర్థం కావట్లేదా? నొప్పి లేదనుకోండి, మీకు మీ కడుపులో గడ్డ వచ్చింది, నొప్పి లేదనుకోండి, వెళ్తారు హాస్పిటల్కి? ఏంటండి మీరు కింద పడ్డారు, రక్తం కారిపోతా ఉంది, నొప్పి లేదు, పాడు లేదనుకోండి, వెళ్తారు హాస్పిటల్కి? కుళ్ళిపోయింది, చీమ పట్టింది, పురుగులు పెట్టాయి, నొప్పి లేదనుకోండి, మందు వేసుకుంటారా? వెళ్ళరు, ఒకేసారి వెళ్ళిపోతారు సమాధిలోకి. నొప్పి వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే చెక్ చేసి ఏముందో చెప్తున్నాడు ఆడు. నొప్పి వచ్చినప్పుడు మనం దానికి తగిన రెస్ట్ తీసుకుంటున్నాం కాకపోతే. కానీ ఈ రోజున చాలామంది పెయిన్ని ఎస్కేప్ చేయడానికి పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు, పెయిన్ కిల్ చేస్తున్నారు. ఏమండి, ఇంకా కొంతమంది మధ్యానికి, డ్రగ్స్కి అడ్వాన్స్గా ముందే తీసిపెట్టుకుంటారు వీళ్ళు, పెయిన్ వస్తుందేమోనని ముందే తాగిపెట్టుకుంటాడంట. ఏమంటే ఎందుకయ్యా తాగావంటే ఎవడని తిడతాడని తాగాను అన్నాడంట. అదేంటి తిడతాడని తాగితే, తాగితే తిట్టడా అంటే తిట్టా వినపడవు కదా, నాకు తెలియదు కదా నాకు అంటున్నాడు. మళ్ళీ బట్ క్రీస్తు కొరకు మనం పెయిన్లో, ప్రసవ వేదనలో తల్లి కన్నదండి బిడ్డని, ఆ బిడ్డ గొప్పవాడయ్యాడు. ప్రసవ వేదనతో ఒక కల్వరి టెంపుల్ బయటకు వస్తే అది లక్షలకి, కోట్లకి ఆశీర్వాదకరంగా మారుతుంది.
ఓరికి వచ్చిన సొమ్ము మీద కట్టిన దాని వల్ల ఆశీర్వాదం ఉండదండి. విశ్వాసము మీద కట్టబడినది నిరంతరము నిలిచి ఉంటుంది. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ ప్రార్థన ఈ కల్వరి టెంపుల్లో ఉన్న మనందరం, ఇక్కడ వచ్చిన పెద్దలు అందరం నేర్చుకుందాం. మనందరికీ అవసరమేనండి. మనకందరికీ ఇంత పెద్ద కల్వరి టెంపుల్ వద్దు కానీ, అందుకని మీరందరూ ఇంత పెద్ద కల్వరి టెంపుల్ కట్టాలని ప్రార్థన చేశారు వాళ్ళ నుంచి. మనందరికీ కల్వరి టెంపుల్ ఉంది సరిపోతుంది, కానీ మన వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, మన ఉండే స్థలంలో ఆశీర్వదించబడాలి. కాబట్టి ఈ ప్రార్థన మనందరం చేయొచ్చు. నాతో పాటు అందరూ ఈ ప్రార్థన చేస్తారా? నేను ముగ్గు చేస్తాను, నాతో పాటు చేస్తారా? ఫస్ట్ ఇంగ్లీష్లో చేద్దాం. గాడ్ లార్డ్ బ్లెస్ మీ, లార్డ్ బ్లెస్ మీ, లార్డ్ బ్లెస్ మీ, బ్లెస్ మై వర్క్, బ్లెస్ మై వర్క్, బీ విత్ మీ, బీ విత్ మీ, కీప్ మీ ఫ్రమ్ హార్మ్ అండ్ పెయిన్. తెలుగులో, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నా పనిని ఆశీర్వదించు, ప్రభువా నీ చేయి నాకు తోడుంచు, ప్రభువా కీడు నుండి బాధ నుండి నన్ను తప్పించు. ఆమేన్. సింపుల్ ప్రేయర్ అండి, గొప్ప ఆన్సర్స్ మనకు వస్తాయి. దేవుని వాక్యం రాయబడింది, గాడ్ గ్రాంటెడ్ హిస్ రిక్వెస్ట్. దేవుడు అతని ప్రార్థనకు వెంటనే జవాబిచ్చాడు. అదే రీతిగా దేవుడు ఈ రోజున, కొన్ని సంవత్సరాలుగా ప్రార్థిస్తూ ఉన్నాం, గత సంవత్సరం ఇదే తారీఖున ఇక్కడ ప్రార్థన చేశాం, దేవుని కృపలో ఈ రోజున పునాది వేయడానికి ప్రభు సాయం చేస్తున్నారు. దేవుడు ఇంకా తన అద్భుత కార్యాలను ఈ కల్వరి టెంపుల్ పట్ల, ఈ పనికి పూనుకొని నడుం కట్టుకొని, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, దేవుని హస్తము నాకు తోడుందన్న విశ్వాసంతో ముందుకు సాగుతున్న మన ప్రియుడు సతీష్ కుమార్ కోసం మనం ప్రార్థన చేద్దాం. నమ్మకస్తులుగా ఉందాం. దేవుని పనిలో మనందరం కలిసి జీవిద్దాం. పరలోకం చేరే వరకు ప్రభువుకి ఇష్టలుగా బ్రతుకుదాం. కావాలని మీకు కొంచెం పాస్ ఇచ్చాను. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్, వాట్ వీ హ్యావ్, మనం ఏమి విన్నామో అన్నది ఒక్క క్షణం మీరు ఆలోచించేసి మనసులో ఉంచుకుంటే, అద్భుతాలను చేసే దేవుడు మన మధ్య కన్నులకు కట్టినట్టుగా మనం దేవుని అద్భుతాలను చూస్తున్నాం. ఈ గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచి మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలను అనుభవిద్దాం. ఈ నాలుగు మాటల ప్రార్థన దయచేసి మర్చిపోకండి. నాలుగు మాటలే చేసి ఊరుకోకండి, నాలుగు మాటల ప్రార్థన కూడా మీ ప్రార్థనతో చేర్చుకోనండి. మర్చిపోయారేమో మళ్ళీ చెప్పండి చూద్దాం, నాలుగు మాటలు ఏంటో చెప్పండి, చెప్పండి, పర్వాలేదు చెప్పండి, ఎనీ లాంగ్వేజ్ ఓకే. లార్డ్ బ్లెస్ మీ, బ్లెస్ మై వర్క్, బీ విత్ మీ, కీప్ మీ ఫ్రమ్ పెయిన్ అండ్ హార్మ్. ప్రభువా నన్ను ఆశీర్వదించు. అది కూడా కష్టమే అనుకుంటా మీలో కొంతమందికి. యాకోబు రాత్రంతా పెనుగులాడాడండి, నన్ను నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను విడిచిపెట్టను. అందుకని గొప్పవాడయ్యాడు, దేవుడు కోరుకున్న పాత్ర అయ్యాడు, దేవుని జనాంగానికి మూలకు మూలకారకుడయ్యాడు. ప్రార్థనలో నన్ను ఆశీర్వదించు అన్నప్పుడు, నా ద్వారా అందరినీ ఆశీర్వదించు అనే మాట గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేయండి. సెల్ఫిష్నెస్ కాదు, నన్ను ఆశీర్వదించు, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా మారతాను అన్నది మనసులో ఉంచుకోనండి. తర్వాత మీరు ఏ పని చేస్తున్నారో, మీరు కంప్యూటర్లో వర్క్ చేస్తున్నా, మీరు మాన్యువల్ వర్క్ చేస్తున్నా, మీరు చిన్న ఉద్యోగం చేస్తున్నా, పెద్ద ఉద్యోగం చేస్తున్నా, లేక చదువుకుంటున్నా, ఆల్వేస్ ఆస్క్ గాడ్ టు బ్లెస్ యువర్ వర్క్, బ్లెస్ యువర్ బిజినెస్, బ్లెస్ యువర్ స్టడీస్ అండ్ డూ ఇట్, గాడ్ విల్ ప్రాస్పర్ యూ. అండ్ ఎప్పుడూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టొద్దు, ఆయన హస్తం మనకు తోడున్నప్పుడే ప్రతి కీడు నుండి మనం తప్పించబడతాం. ఆయన మనకు తోడున్నప్పుడు అపాయంలో, కీడులో పడకుండా
మనల్ని ప్రభువు కాపాడుతాడు. అటు కృపలను దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. దయచేసి తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ఒక్క నిమిషం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సాయంకాల సమయంలో ఈ అందమైన ఆవరణలో నీ పరిశుద్ధ నామములో ఈ ప్రశాంతతలో మేమందరము కూడి ఎంత గొప్ప దేవుడవు నీవని, ఎంతగా ప్రార్థనలకు జవాబిచ్చేవాడివని, నీవు కోరుకున్న ఒక వ్యక్తి ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు చేయాలని నీవు ఆశిస్తున్నావని మేము కనుగొనున్నట్లుగా చేసినందుకే నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఆవరణలో అడుగుపెట్టిన వారందరూ ఆశీర్వదించబడినట్లుగా, వారి పనులలో వృత్తులలో దీవించబడినట్లుగా నీ హస్తము వారికి తోడుండి, ఎర్ర సముద్రమైన ఎరికో గోడలైనా, ఎటువంటి నిందలైనా అపనిందలైనా బాధలైనా అపాయములైనా దాటిపోనట్లుగా నీ హస్తమును వారికి తోడుంచుము. పూనుకున్న ఈ పనిని సంపూర్ణము చేయుటకు నీ సేవకుని హస్తములను బలపరచుము. విశ్వాసులందరినీ, సంఘస్థులందరినీ ఆశీర్వదించుము. ఈ అంచె దినాలలో నీ పరిశుద్ధ నామము సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించబడినావు గనక, ఇక్కడ నుండి ప్రకటించబడుతున్న వార్త ప్రపంచమంతటికీ అందునట్లు, అంచెదనములలో నీవు జీవ జ్వాలలు రగులుకొని అనేకులు నీ రాజ్య వారసులు ఉన్నట్లు సహాయము చేయము. మరో నూతన సంవత్సరంలోనికి నీ ప్రియకుమారుణ్ణి, సతీష్ కుమార్ని నడిపించినందుకే నీకు వందనములు. ఆరోగ్యములు, బలములు, నీ కృపలో, నీ తోడుతో నీవాసించిన కార్యములన్నీ తన పట్ల నెరవేరు వరకు ముందుకు సాగిపోవుటకు సహాయము చేయము. తనకు తోడిచ్చిన సాటి అయిన సహకారిని, కుమారులను నీ అభిషేకముతో నింపి కుటుంబముగా నీ కొరకు ప్రయాసపడుతుండగా నీ నామానికే మహిమ తెచ్చుకొనుము. ఈ కాలువరి టెంపుల్ విషయంలో ప్రయాసపడినా, ప్రయాసపడుతున్నా, ప్రార్థిస్తున్నా, అనేక విధములుగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి, నీ పని మేము చేసినప్పుడు మా పని నువ్వు చేసి పెడతావని, నీ పని మీద మేము మనసుంచినప్పుడు మాకు కావలసినన్ని తీరుస్తావని, మా పట్ల నీ అద్భుత కార్యాలు జరిగిస్తావని విశ్వసించుటకు సహాయము చేయము. నిత్యమైన దీవెనలతో మమ్మను నింపి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ.